గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. దేశమంతా అసహనంతో రగిలిపోయింది. మేధావులు పాలకులపై నిప్పులు చెరిగారు. వరుస హత్యలు, ప్రతిష్టాత్మక సంస్థల నియామకాల్లో ఏకపక్ష నిర్ణయాలు ఏంటని అసంతృప్తిని వెళ్లగక్కారు. మతపరమైన విభజన, రిజర్వేషన్ల వివాదం, దాద్రిలో జరిగిన బీఫ్ హత్య వంటివి అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. కవులు, కళాకారులు సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చేసి జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రముఖ సైంటిస్ట్ భార్గవ పద్మభూషణ్ అవార్డు వెనక్కు ఇచ్చేశారు. సినిమా కళాకారులు జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేశారు. బీహార్ ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామాలు రాజకీయంగా కూడా కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీ అసహనం నినాదాన్ని బాగానే వాడుకుంది. రాష్ట్రపతి భవన్ ముందు ర్యాలీకి సోనియా, రాహుల్ నేతృత్వం వహించారు. ప్రణబ్కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి మద్దతుగా ఉండే కళాకారులు సైతం అసహనం ఎక్కడంటూ పోటీగా రోడ్డెక్కారు. బీహార్ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వెలువడ్డాయి. అసహనం మాట దేశంలో పెద్దగా ఎక్కడ వినపడడం లేదు. ఇంతకాలం జరిగిన చర్చలు అర్ధాంతరంగా ఎందుకు చల్లారాయి? బీహారు ఫలితాల తర్వాత ఉన్నపళంగా దేశంలో సహనం పెరిగిందా, లేక అసహనానికి కారణమనుకుంటున్న వర్గాలు మెత్తబడ్డాయని మేధావులు భావించారా? బీహార్ ఎన్నికల ఫలితాలకు అసహనంపై చర్చకు సంబంధం ఉందా? ఇదే అంశంపై ఇవాళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఎస్, ఇక ఇవే అంశాలపై మనతో మాడడానికి ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు వారి నివాసం నుంచి లైలో ఉన్నారు. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏపీ బీజేవైఎం అధ్యక్షులు, ప్రముఖ విశ్లేషకులు రఫీక్ గారు విజయవాడ మన స్టూడియో నుంచి, అలాగే బండారు శ్రీనివాసరావు ప్రముఖ సంపాదకులు మన స్టూడియోలో ఉన్నారు. ఐలయ్య గారు నమస్కారం. నమస్తే. ఐలయ్య గారు, మనం బీహార్ ఎన్నికల ముందు ఇదే చర్చను మనం చేశాం. అప్పట్లో అసహనం పేరిట రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి వెళ్ళటం, గౌరవ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళటం కూడా చూశాం. అనేక అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. దేశవ్యాప్తంగా అసహనం పెరుగుతోంది, హిందూ మతోన్మాదుల మధ్య పెరుగుతుందని కూడా మనం చర్చించుకున్నాం. కానీ బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుకోండి, లేదంటే లల్లూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ అయిన తర్వాత, అంటే వారు గెలిచిన తర్వాత అంతగా మరి చర్చ జరగట్లేదు. కేవలం ఇదంతా బీహార్ ఎన్నికల కోసమేనా? కాంగ్రెస్ పార్టీ, లల్లూ ప్రసాద్, నితీష్ కి సపోర్టుగా ఇవన్నీ జరిగాయా? దేశంలో ఏదో జరిగిపోతోంది, అసహనం పెరిగిపోతోంది, ప్రస్తుత ప్రభుత్వం మతమౌఢ్యాన్ని పెంచి పోషిస్తోంది అని చెలవలు పిలవలుగా మాట్లాడిన వాళ్ళు, ఛానల్స్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, అంతగా 10 రోజుల నుంచి స్పందించడం లేదు. ఇదంతా కూడా రాజకీయం కోసం చేసిందేనా? సాంబశివరావు గారు, ఇది రచయితలు, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, దేశంలో వివిధ ఉద్యమాలలో, అంటే ఇదే మార్పును కోరుకునే వ్యక్తులు, సంస్థలు, అట్లాంటి వాళ్ళకే నార్మల్గా అవార్డులు ఎప్పుడు ఎక్కడైనా ఏ దేశంలో అయినా అట్లాంటి వాళ్ళకే వస్తాయి. అట్లాంటి పరిస్థితి, అవార్డులు వచ్చిన వాళ్ళు ఎందుకు ఆ రకమైన ప్రొటెస్ట్కి దిగారంటే, కల్బుర్గి హత్య తర్వాత ఒక రైటరు ఇంట్లో కూర్చొని ఉండగా అతన్ని పోయి ఆర్మ్డ్ ఫోర్సెస్ కాల్చి చంపిన దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, రాజకీయ వాతావరణంలో మీద ఉంటుంది. తర్వాత తిండి మీద వచ్చిన ఆరోపణలు, అంటే ఏమి తినాలి, తిండి కోసం చట్టాలు చేయాలా, నిజానికి ఇది లార్జర్ ఇష్యూ. ఎవరు నమ్ముకునే జంతువును వారు నమ్ముకోవచ్చు, ఎవరు పూజించుకునే దేవుణ్ణి వాళ్ళు పూజ, కానీ ఈ లార్జర్ ఇష్యూ మీద డిబేట్ జరిగింది. కాంటెక్స్ట్ బీహార్ ఎన్నికలతో సంబంధం ఉండి కాదు. ఇవాళ కూడా ఒరిస్సా నుంచి ఒక ఫేమస్ రైటర్ మహాపాత్ర, తనకు 2 అవార్డులు వచ్చినాయి. ఒకటేమో సాహిత్య అకాడమీ అవార్డు ఉంది, 2వది పద్మశ్రీ అవార్డు ఉంది. నేను పద్మశ్రీ అవార్డును తిరిగి వినికిస్తున్నాను, సాహిత్య అవార్డుని ఇవ్వలేదు, ఇవ్వట్లేదు అని ఇవాళనే చెప్పాడు. అంటే నేను అనేది ఏంటి అంటే, కాంగ్రెస్ బీజేపీ సమస్య కాదు, దేశాన్ని ఇప్పుడున్న స్థితి నుంచి మార్చాలి. అయితే బీజేపీ కానీ, బీజేపీ చుట్టూ ఉండే సంస్థలు కానీ నాకు తెలిసి ఇప్పుడున్న స్థితి నుంచి మార్చాలి. అన్టచబిలిటీ పోవాలి, మూఢనమ్మకాలు పోవాలి, సమాజం సమానత్వం కావాలి అని నిరంతరంగా రాసిన వాళ్ళు ఆ పార్టీ చుట్టూ కానీ ఆ సంస్థల చుట్టూ కానీ లేరు. అట్లాగే కమ్యూనిస్టులు అందరూ ఉన్నారా అంటే, కమ్యూనిస్టులకు మార్పు అనేది ఒక అవకాశం, ఒక సిద్ధాంత రూపం ఉంది వాళ్ళకు. కాంగ్రెస్ చుట్టూ అందరూ మార్పును కోరుకునే వాళ్ళు ఉన్నారని నేను చెప్పట్లేదు. కానీ ఇండివిజువల్గా తర్వాత
వ్యక్తులుగా చాలా మంది ఈ దేశంలో ఉన్న అసమానతలు, స్త్రీ పురుష అసమానతలు, కుల అసమానతలు, మతతత్వానికి సంబంధించిన విలువలు మారాలని కోరుకొని రచనలు చేసే వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి మీద ఒక థ్రెట్ వచ్చింది. ఆ థ్రెట్ మీద డిబేట్ జరిగింది, కానీ కేవలం బీహార్ ఎన్నికల చుట్టూ కాదు. అయితే బీహార్ ఎన్నికలు ఒక ఇంపార్టెంట్ మార్క్ను తీసుకొచ్చాయి. బీహార్ ఎన్నికల్లో బీఫ్ పెద్ద డిబేట్ అయింది. అంటే దాద్రిలో జరిగిన హత్య అది ఎంత దూరం పోయిందంటే, లాలూ ప్రసాద్ హిందువులంతా, చాలా మంది హిందువులు బీఫ్ తింటారు, మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, మానవుల తిండిని వ్యతిరేకిస్తున్నారని ముఖ్యంగా లాలూ ప్రసాద్ చాలా కీలకమైన ఇష్యూస్ ని ఎన్నికల రంగంలో ప్రజలకి తీసుకెళ్లాడు. ఆయనను వీళ్ళు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారు. జంగల్ రాజ్ అన్నారు, ఆ మగబాన్నాడు, గడ్డి తిన్నారన్నారు, ఆయన ముందు బర్రె నిలబెట్టారు, బర్రె నోట్లు తింటున్నట్లు ఆయన గడ్డి తింటున్నట్లు చూపెట్టిన రాజకీయ విలువలు వీళ్ళై. ఇవాళ బీహార్ ప్రజలు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, వీటన్నిటి మీద అధికారంలో ఉండే పార్టీ ఈ రకమైన విలువలతో చర్చించడానికి వీల్లేదు, వీటిని సపోర్ట్ చేయడానికి వీల్లేదు, వీటిని ప్రైవేట్ శక్తుల చేతిలో ఆయుధాలు పెట్టనిచ్చి ఆ శక్తులు చంపుతా ఉంటే, లించ్ చేస్తా ఉంటే, పశువుల కంటే మానవులు. మీరు చెప్పినట్టుగా బీహార్ ఎన్నికల ఫలితాలు లేవు. దాదాపు 27 మంది లల్లూ ప్రసాద్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు నేరారోపణలో ఉన్నారు. వారి కొడుకులు కూడా 9th క్లాస్ పాస్ అయిన అతనికి మనం డిప్యూటీ, మనం ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చాం, 12th క్లాస్ అతనికి డిప్యూటీ సీఎంగా చేశాం. లల్లూ ప్రసాద్ యాదవ్ ఈ దేశంలోకెల్లా అత్యంత అవినీతి పరుడని మనందరికీ తెలుసు. జైలు శిక్ష కూడా పడి పోటీ చేయడానికి అనర్హుడయ్యాడు. అదేవిధంగా నితీష్ కుమార్ అత్యంత నీతిపరుడని కూడా తమరు లాంటి మేధావులకు తెలుసు. వారిద్దరి కాంబినేషన్లో బీహార్లో మీరు చెప్పిన అంశాలు వేరే అంశాలన్నీ ప్రభావితం అయ్యాయి. నా ప్రశ్న ఒకటే, బీహార్ ఎన్నికల తర్వాత అవార్డ్స్ ఇవ్వలేదో మీరు ఒరిస్సా చెప్పారు, కానీ అసహనం అంతకు ముందున్న ఆనాడు ప్రతిరోజు ఎందుకు జరిగింది అంటే, బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఇతర రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డివిజన్ చేసి ఆ పునాదిగా ఎన్నికల్లో గెలవాలనే వైపుకు చెప్పండి సార్. ముఖ్యంగా మనం బీహార్ ఎన్నికల తర్వాత అసహనం తగ్గిపోయిందా, అంటే భారతీయ జనతా పార్టీ ఓటమి సహనాన్ని పెంచుతుందా, వారు గెలిస్తే అసహనం పెరుగుతుందా, ముఖ్యంగా అవార్డు ఇస్తున్న వాపస్ ఇస్తున్న వారంతా కూడా మేధావులు, కాస్త కూస్తూ ఆలోచించగల వయస్సు గల వాళ్ళు, అటువంటి వాళ్ళలో అసహనం పెరిగిందని కూడా పరిశీలకులు మాట్లాడుతున్నారు. అసహనం ప్రజల్లో పెరగవచ్చు, నాయకుల్లో పెరగవచ్చు, కానీ అవార్డు తీసుకునే గ్రహీతలు మొత్తం కూడా అత్యంత మేధావులు, వారికి అసహనం పెరగడం ఎందుకు? అవార్డు ఇచ్చినంత మాత్రాన పార్టీల సిద్ధాంతాలు మారతాయా, వారి వ్యవహారాలు మారతాయా? దానికన్నా కూడా ఉద్యమాలు చేయడం, వ్యాసాలు రాయడం, ప్రజల్ని జాగృతం చేయడం చేయాలని, ఊరికే అవార్డు ఇచ్చేస్తే ఓహో వీళ్ళకి అవార్డు వచ్చిందా అనుకోవడం తప్ప మనకేముంది చెప్పండి దాంట్లో. ఇప్పుడు బీహార్ ఎన్నికల తర్వాత అసహనం మీద జరిగేటువంటి నిరసన తగ్గిందని చెప్పేసి మీరు అంటున్నారు, తగ్గలేదు. ఇవాళ కూడా ఒరిస్సాలో మహాపాత్ర ఆయనకున్నటువంటి అవార్డు తిరిగి ఇచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరైతే అస్సాంలో ఉన్నారో ఆయన మళ్ళీ ఒక వివాదాస్పదమైనటువంటి అంశం లేవనెత్తాడు. హిందుస్థాన్ అంటే హిందువులదే, ఇక్కడ ఉండేటువంటి ముస్లింలు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన చెప్పాడు. అలాగే ఇవాళ హర్యానా ప్రభుత్వం కూడా ఆవుని గనక ఆవు మాంసం తింటే వాళ్ళని శిక్ష వేస్తామని చెప్పేసి అక్కడ కూడా చట్టం తీసుకొస్తున్నారు. ఇది అసహనం తెరగటం కాదు, ఆ సంస్థలు నిరంతరం చేస్తూనే ఉన్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత కూడా కొంతమంది మాట్లాడారు. అయితే ఈ అసహనం అనేటువంటి పదవాన్ని సృష్టించింది ఎవరో కాదు, రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో అసహనం పెరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత రచయితలు వాళ్ళకున్నటువంటి ఎంతో ప్రీతి ప్రాప్తమైనటువవంటి అవార్డులు ఎందుకు తిరిగి ఇస్తున్నారంటే ఉద్యమమే మీరు అంటున్నారు, ఉద్యమం అంటారు. రఫీ గారు మీరు కొంచెం దయచేసి సవరించుకోండి, రాష్ట్రపతి మాట్లాడినటువంటి అంశాన్ని ఇక్కడ మీరు అంతకంటే ముందు చాలా మంది మాట్లాడిన తర్వాత రాష్ట్రపతి దానిని స్పందించాడు. రాష్ట్రపతి అలాగే సార్, కాదు నేను చెప్తాను చూడండి, మీకు నయనతార సహనకల్
మొట్టమొదటిసారిగా ఆమె అవార్డు ఇచ్చింది. అంతకు ముందే రాష్ట్రపతి గారు మాట్లాడారు. రఫీక్ గారు చాలా మంది అవార్డ్స్ వాపస్ ఇచ్చిన తర్వాత గౌరవ రాష్ట్రపతి గారు మాట్లాడడం జరిగింది చెప్పారు. అలాగే సార్, నా కాంటెస్ట్ ప్రజల్లోకి వెళ్ళకుండా మీరు నన్ను ఆపుతున్నారు. రాష్ట్రపతి గారు చెప్పిన తర్వాత నయనతార సెనగల్ తో ఈ అవార్డులు వెనకిచ్చే కార్యక్రమం చాలా మంది ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు ఇన్ఫోసిస్ నారాయణ దగ్గర నుండి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వరకు కూడా అసహనం గురించి మాట్లాడారు. పద్మభూషణ్ అవార్డు తీసుకున్న వాళ్ళు మాట్లాడారు. కేవలం బీహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు మాట్లాడారని వర్గీకరించడం కరెక్ట్ కాదు. ఆ సమస్య అంతటితో పోలేదు. రాష్ట్రపతి గారు మనం అన్నారు, దాన్ని ఏదైనా చర్చల ద్వారా ఉంటే సరి తీసుకోండి, అంతేగాని మీకు ఇచ్చినటువంటి అవార్డుని వెనక్కి తీసుకోవద్దు అని చెప్పి రాష్ట్రపతి గారు ఒక సలహా ఇచ్చారు. కానీ ఈ సందర్భంగా నేను టీవీ ఫైవ్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని చెప్పి మొట్టమొదటిసారిగా ఎల్కే అద్వానీ గారు మాట్లాడారు. ఆ తర్వాత రాష్ట్రపతి గారు మాట్లాడారు. దీనికి దానికి లింక్ ఉంది. ఇక్కడ మేధావులైనటువంటి రచయితలు వాళ్ళు అవార్డులు కంపెడు గుత్తగా ఇన్ని వందల మంది వెనక్కి ఇస్తున్నారంటే అది ఒక ఉద్యమమే. ఆ ఉద్యమం అంటే అందరూ జెండాలు పట్టుకునే రోడ్డు మీదకి వచ్చేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జులియన్వాలా బాగ్ లో జరిగిన సంఘటనకి నిరసిస్తూ ఆయన తనకి ఇచ్చినటువంటి అవార్డుని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా వెనకిచ్చాడు. కానీ కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, పంజాబ్ ఢిల్లీలో జరిగినటువంటి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అల్లర్లు జరిగినాయి, పంజాబ్లో అల్లర్లు జరిగినాయి, అప్పుడు అవార్డులు ఇవ్వలేదా అని చెప్పి వాళ్ళు ఒక అసహనాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడారు. అంటే ప్రతిసారి అవార్డులు వెనక్కి ఇవ్వడం అనేదే ఉండదు. మేధావులు బీహార్ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇద్దాము. రఫీక్ గారు చర్చ అయిపోయేటప్పుడు మిగతా ప్యానలిస్టులు కూడా మనం మాట్లాడే అవకాశం ఇద్దాం. ముఖ్యంగా భారతదేశంలో అసహనం పెరిగిపోయిందంటూ వివిధ రాజకీయ పార్టీలతో పాటు అత్యంత మేధావులు రచనాకర్తలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే బీహార్ ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఈరోజు ఒరిస్సాకు చెందిన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి తన అవార్డును వెనక్కిచ్చేసినట్టు కూడా మనకు తెలియవచ్చింది. అయితే గత 10 రోజులుగా దీని మీద ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. అయితే ఈ అసహనం పోవాలంటే ఏం చేయాలి? ప్రజలంతా సంయమనం పాటించాలి. రాజకీయ పార్టీలు ఏం చేయాలనే అంశం మీద మనం చర్చను చేస్తున్నాం. మనతో ప్రొఫెసర్ ఐలయ్య గారు అలాగే రఫీక్ గారు మాట్లాడారు. ఇప్పటిదాకా విష్ణువర్ధన్ రెడ్డి గారు. సంశూర్ గారు, ఒకటి పెద్దల ఐలయ్య గారు ఒక విషయాన్ని గుర్తు చేశారు. కల్బర్గి అనేటువంటి ఒక జర్నలిస్ట్ ను హత్య చేశారు ఒక కవిని. కేంద్ర ప్రభుత్వం మరి దీని మీద బాధ్యత తీసుకోవాలి కదా అని. నాకంటే వారు రాజనీతిజ్ఞులు, వారికి అనేక అంశాల మీద అవగాహన ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అక్కడ జరిగేటువంటి అంశాల మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. కేంద్ర బలగాలు సారథ్యంలో ఉంటాయి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటాయి. ఈరోజు రెండు అంశాలు మనం తీసుకుంటే, అసలు ఎందుకు భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకోవాలి, ఎందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి బాధ్యత తీసుకోవాలి, ఎందుకు ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవాలనేటువంటిది మేధావులు చెప్పడం లేదు. ఒకటి, కల్బర్గి గారికి హత్య జరిగినప్పుడు ఇది హిందూ మతోన్మాదులు చేశారు, కొంతమంది కావాలని దాడి చేశారు అని చెప్పారు. అదే కర్ణాటక సంబంధించినటువంటి ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటన చేశాడు అధికారికంగా. అంతకుముందు నేను ఇచ్చినటువంటి ప్రకటన కూడా తప్పు, ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కారణంగా హత్య చేయబడ్డ, ఇది ఎవరికి సంబంధం లేదని ప్రకటన ఇచ్చారు. ఈ మేధావులు ఎవరు దాని గురించి మాట్లాడలేదు. మమ్మల్ని 10 రోజుల పాటు ఈ దేశంలో ఎవరైతే మా మీద దుమ్మెత్తి పోశారో, అరే మేము మాట్లాడింది తప్పు, ఒక చిన్న సవరణ చేసుకుంటామని చెప్పారు, చెప్పలేదు. రెండో అంశం, ఆయన వీరు చెప్పినటువంటి కల్బర్గి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఈ దేశంలో 90% సమాజం మేము దేవుణ్ణి విశ్వసిస్తాం, ముస్లింలు అల్లాను విశ్వసిస్తారు, క్రిస్టియన్లు యేసుప్రభుని విశ్వసిస్తారు, మేము 100,000,000,000 మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని మేము విశ్వసిస్తాం. ఆయన చెప్పాడు, శివుడిని ఆరాధన చేసే సందర్భంలో హిందువులందరూ కూడా నీళ్లు పోస్తారు కదా, నేను ఉచ్చబోస్తాను, ఉచ్చబోసి నేను ఆరాధిస్తాను అన్నాడు. వీళ్ళెవ్వరు కూడా, ఈ మేధావు వర్గం అంతా కూడా, ఇంత 90 కోట్ల మంది యొక్క ఆరాధించేటువంటి ఒక దేవుడి పట్ల ఒక వ్యక్తి అసహనంతో మాట్లాడితే ఎవరు ఒక అవార్డు ఎనిక్కీలేదు, ఒక కవి ఎవరు బయటికి రాలేదు, ఒక మేధావి ఎవరు మార్గాలేదు. నయనత ఎవరైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దశాబ్దాలుగా కుటుంబానికి సంబంధించినటువంటి శాఖలు ఎవరైతే ఉన్నారో, జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆమెకు ఒక ఆలోచన కలిగి ఆమె బయటకు వచ్చి నాకు అసహనం అనిపిస్తుంది,
కాబట్టి నేను అవార్డు ఎనికిస్తున్నాను. నెలకు 100 మంది బయటకు వచ్చి అవార్డులు ఎనికిచ్చారు. నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నా, అవార్డులు ఇవ్వడం వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హక్కు. ఒకవేళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు విభేదిస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు అనుకో, దాన్ని కూడా నేను తప్పుపట్టదలుచుకోలేదు. వాడికి భావస్వేచ్ఛ ఉంది, కవికి సృహ ఉంటుంది, మేధావికి సృహ ఉంటుంది. ఇప్పుడు బండారు శ్రీనివాసరావు గారు ఆయన ఒక అనలిస్టు, ఆయన అనేక అంశాల మీద ఆయన అభిప్రాయాన్ని అనర్గళంగా చెప్పగలుగుతాడు. నేను కాదనేకి లేదు, నాకంటూ కొన్ని పరిధి ఉంటాయి, నా పరిధిలోనే నేను మాట్లాడతాను. అయితే నేను ఒకటే ఒకటి అడుగుతున్నా, ఈ అవార్డులు ఇచ్చినటువంటి వ్యక్తులందరికీ నేను అడిగేటువంటి సూటి ప్రశ్న ఒకటే, మీరు అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, పత్రికలకు టీవీల మీద మీరు ప్రకటనలు చేసేసి కనీసం మీ అవార్డు కానీ మీరు తీసుకున్న డబ్బులు కానీ మీరు ఆ రోజు తీసుకున్న షాలో కానీ మీ మెమెంటో కానీ ఎనికేయలేదు. ఒకటి. రెండు, బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మాత్రమే మీరు ఈ అసహనం గురించి మాట్లాడారు. మూడు, నేను ఒకటే ఒకటి అడుగుతున్నా, 17 మాసాలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఎన్ని మత కలహాలు జరిగినాయి, ఎన్ని మత కలహాల్లో మనుషులు చనిపోయారు, లేదా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో ఎక్కడైనా మత కలహాలు జరిగినాయా, ఆంధ్రప్రదేశ్లో జరిగినాయా, లేదా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినాయా? దాద్రి ఘటన ముఖ్యంగా చూపిస్తా, దాద్రి ఘటన కూడా ఈ రోజు చాలా మంది మేధావులకు నేను దండం పెట్టి నేను చెప్తలుచుకున్నా, దాద్రి జరిగినటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్ లో మీరు ఎవరైతే కుహనా సర్కులట్లు భుజం మీద ఎత్తుకొని తిరిగేటువంటి మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వం అధికారం లేదు. రెండు, ఆ దాద్రిలో జరిగిన సంఘటనలో రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి సంఘటన, అది జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగినటువంటి అంశం అది. మూడో అంశం, నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నా, వీళ్ళందరూ కూడా నిరసన ఎవరి మీద చేస్తున్నారు, మీరు ఎవరి కోసం నిరసన చేస్తున్నారు? 90 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా మీరు నిరసన తెలియజేస్తున్నారా? నిజంగా 90 కోట్ల మంది లేదా 120 కోట్ల మందిని తీసుకుంటే 115 కోట్ల మంది ఉన్నటువంటి ప్లీజ్ దే హిందూ మతోన్మాదులు అంటే హిందూ మతస్థులు కూడా మతోన్మాదులు కాదు, తమ మతాన్ని తమ ఆచరిస్తూ ఇతర మతాల్ని గౌరవంగా చూసుకుంటారు. వారు కాకుండా పరమత సహనం నశించిన ఓ 10% 5% డెఫినెట్ గా హిందుత్వ శక్తులు ఉన్నాయని మనందరూ తెలుసు, వారి గురించి ఇదంతా. ఒక్కటే ఒకటి అడుగుతున్నానండి, నేను ఈ టీవీ 5 ద్వారా ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతున్నా. సర్వాంక కౌర్ అనేటువంటి ఒక జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఒక పండితుడు, కాశ్మీర్ పండితుడు, అతను అనేక సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలకు సుపరిచితుడు. అతన్ని అతని కుటుంబ సభ్యులను కిరాతకంగా తరిమి తరిమి నరికారు. ఎవరన్నా ఒకరన్నా అవార్డు ఎనికిచ్చారా? హైదరాబాద్ నడబొడ్డున ఈ దేశంలో బతకడానికి ఆశ్రయం కల్పించినటువంటి ఒక తస్లిమ నసిరినటువంటి కవి ఇక్కడికి వస్తే ఆమె మీద చెప్పులు తీసుకొని దాడి చేశారే, ఫ్లవర్ బొక్కెలతో దాడి చేశారే, శాసన సభ్యులు దాడి చేశారే, ఎవరు నోరు మెరపలేదే, ఒక్క అవార్డు ఈ దేశంలో ఎనిక్కలేదే, బాబా రామ్దేవ్ మీద ఇసుక ఇంకు చల్లారే, ఎవరు మాట్లాడలేదే. ఈ దేశంలో హిందువులకు ఒకే ధర్మం ఉండాలి, ముస్లింలకు ఒకే ధర్మం ఉండాలి, క్రిస్టియన్లకు ఒకే ధర్మం ఉండాలి. ఎందుకు? మనం సర్క్యులర్ కంట్రీగా చెప్తున్నాడు. హిందువుల మీద దాడి జరిగిన సందర్భంలో బాబ్రీ మసీదు సంబంధించినటువంటి ఆ అంశం తర్వాత అయోధ్యలో అనేక మంది గుజరాత్లో గోత్రాలో రామభక్తులు వస్తుంటే రైల్లో రామభక్తులు కాల్ చేశారు. ఒక్క మేధావన్నా సరే అవార్డు కంపెనీ పార్క్ లో బాంబు పేలుళ్లు జరిగినాయి, పాకిస్తాన్ సంబంధించినటువంటి మన చర్చ అంతా సహనం పెంచడానికి, అసహనం పోయిందని చెప్పడానికి, బీహార్ ఎన్నికల తర్వాత అందరం కలుసుందాం, సంయమనం పాటిద్దాం అని చెప్పడానికి చర్చ తప్ప మీరు వెనక్కి వెళ్ళిపోయి ప్రమాణాలు ఉద్దంటున్నారు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ముస్లిం భారతీయుడే, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ముస్లిం కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ఈ దేశంలో పుట్టిన ప్రతి క్రిస్టియన్ కు బాధ్యత మన అందరి మీద ఉంది, వీళ్ళందరూ కూడా సమానమే. ఎవరన్నా ఒకసారి తెలిసి తెలియక కానీ లేకపోతే బుద్ధిహీనుడు కానీ ఎవరైనా సరే ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లింలను ఈ దేశస్తులు కాదంటే వాడు అనాగరికుడు. నా దృష్టిలో భారతీయ జనతా పార్టీ దృష్టిలో అనాగరికుడు. 16 మాసాల్లో నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నా, బీహార్ ఎన్నికల సందర్భంలో కొంతమంది కుహనా మేధావులందరూ కలిసి ఆడినటువంటి ఒక డ్రామా ఎత్తుగడలో భాగంగానే ఈ అవార్డులు ఎనిక్సిత కార్యక్రమం. బీహార్ లో బీజేపీ ఓడిపోయిన తర్వాత ఒక్కరు అవార్డు ఎనిక్కలేదే, ఒక మేధావి పత్రికలకు మీడియా భయపడి
భయపడి ఇంకా ఇప్పుడు బయటకు వస్తున్నారు. శ్రీనివాసరావు గారు, ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా చూస్తే అంటే బీహార్ ఎన్నికల సందర్భంగా ఇదే మనం కంచైలయ్య గారితో రఫీక్ గారితో కూర్చొని ఒక డిస్కషన్ చేశాం, అసహనం పెరిగిపోతుంది, అవార్డులు వాపసు ఇస్తా ఉన్నారని చెప్పి. అంటే స్వయంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళేసి కూడా ఇది మాట్లాడడం జరిగింది. కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా తనకు వస్తున్న పెన్షన్ వాపసు చేయట్లేదు, తనకు వస్తున్న ఫెసిలిటీస్ వాపసు చేయట్లేదు, మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ ఎవరు చేయట్లేదు. అంటే ఆర్థిక పరమైన అంశాలకు మాత్రం వాళ్ళు దూరంగానే ఉన్నారు, కేవలం ఒక ఊరేగింపులాగా చేయటము. అంటే ఇప్పటికైనా సరే ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాపెండ్, బీహార్ ఎన్నికలతో మనకు సంబంధం లేదు, ఎవరు గెలిచారో ఎవరు ఓడారో ప్రజాస్వామ్యం గెలిచింది. కానీ ఇటువంటి సందర్భంలో ఆ బీహార్ ఎన్నికల తర్వాత ఎంతో కొంత సద్దు మరిగినట్టుగా అనిపిస్తుంది, ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకటి సాంశ్రావారు, మతము కులము వ్యక్తిగత ఆహార అలవాట్లు ఇవి అత్యంత సున్నితమైన విషయాలని నా అభిప్రాయం అండి. వాటి మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే వాళ్ళకి, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే సహనం అసహనం మధ్య ఏముందంటే ఒక ఆనే తేడా తప్పితే ఎస్ సన్నటి ఏమైంది, ఒక అక్షరం తీసేస్తే అది ఇదైతుంది ఇది అదవుతుంది. నేననేది ఏంటంటే చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన విషయాలు ఏంటంటే ఈ మతము కులము వ్యక్తిగత ఆహార అలవాటు, ఎందుకంటే నా అలవాటు మీకు రుచించకపోవచ్చు, మీ అలవాటు నాకు రుచించకపోవచ్చు, నాది నా అలవాటు నాకు రుచిస్తుంది కదా. ఎప్పుడైతే మీరు దాన్ని అవహేళన చేస్తారో నాకు బాధ కలుగుతుంది, మనస్తాపం కలిగే అవకాశం ఉంటుంది, అట్నే మతమైనా కులమైనా. కాబట్టి వీటి గురించి మాట్లాడేటప్పుడు అత్యంత సంయమనంతో, మనం అసహనం సహనం అంటున్నారు చూసారా, అది పాటించాల్సిన ఏరియా ఏంటంటే ఇవే. ఇక్కడికి వచ్చేసరికి కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం, అదొకటి పెడదాం. అసలు ఇక్కడికి వస్తే విషయం ఒక్కటి ఆలోచించండి సాంశ్రావారు, బీహార్ ఎన్నికలకు 10 రోజుల ముందు తీసుకోండి, బీహార్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10 రోజులు తీసుకోండి, ఇక అంతకుముందు మరీ పాతకు పోకలేదు కొత్తకు పోకలేదు. ఆ 10 రోజుల ముందు మూకుమ్మడిగా అసలు ఎట్లా వచ్చి పడ్డాయో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో తెలియదు, రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల అసహనంతో కూడినటువంటి వ్యాఖ్యలు వచ్చి పడ్డాయి. ఏంటి ఇలా చేస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇంకోళ్ళని కాదు కానీ మిగతా వర్గాలకి ఏంటి ఇలా మాట్లాడుతున్నారనే విధంగా ఉన్నాయి. కానీ ఆ ప్రశ్నకు సమాధానం రాలేదు, ఎందుకు అలా వచ్చినాయి అలా మూకుమ్మడిగా అనేది. 10 రోజుల తర్వాత, 10 రోజులు మొదటి 10 రోజులు అన్నా, ఎందుకంటే ఇవాళ మళ్ళీ బీహార్లో వచ్చింది కనుక జాగ్రత్తగా 10 రోజులు అంటున్నాను. ఈ 10 రోజులు ఎందుకు అయిపోయినాయండి, అవన్నీ ఉన్నట్టుండి సడన్గా ఏదో మంత్రం వేసినట్టుగా మాయమైపోయినాయి కదా. ఈ అవార్డు వాపసు అనే పదం ఎక్కడ విన్నారా మీరు? అంతకుముందు అసలు మీరు ఫేస్బుక్ అలా ఓపెన్ చేయగానే, ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే మీకు కనపడే ఇవే కదా, ఇక్కడ వాపసు చేశారు అక్కడ వాపసు చేశారు అక్కడ వాపసు చేశారని. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ఏదో ఒక ఉద్దేశంతో మొదటి 10 రోజులు అంతే జరిగింది, 2వ 10 రోజులు కూడా అంతే జరిగింది. నేను అనుకోవటం లేదు, దీంట్లో నాకు కొంత రాజకీయం కూడా కనపడుతుంది. మొదటి దాంట్లో అంతే కనపడింది, 2వ దాంట్లో అంటే ఏంటంటే వీటిని అడ్డం పెట్టుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలి అన్నటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఇంకోటి, ఇప్పుడు మీరు ఇంతమంది పెద్ద ఎత్తున ఏంటి వాపసు ఇచ్చారని చెప్తున్నారు కదా, సాధారణంగా రచయితలు అనేవాళ్ళు మీకు, మీరు జర్నలిస్టైనా మనం కొద్దిగా ఇంకో రకంగా పాటించాల్సింది వాళ్ళు ఖచ్చితంగా. ఈ రచయితల్లో ఏంటంటే మీరు అవునన్నా కాదన్నా కూడా అండి, వేదకాలం నుంచి కూడా ఐలే గారు ఒప్పుకోబోవచ్చు కానీ వేదకాలం నుంచి కూడా రచయితకి ఒక లెఫ్ట్ ఓరియంటేషన్, ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలే ఉంటాయి వాళ్ళకి. ఏదైనా రాసినా కూడా అట్లా రాసినా చదువుతారనుకుంటారు ఏంటో తెలియదు కానీ ఆ విధంగానే పోతుంటారు. ఆ పోవటం వల్ల ఏమవుతుందంటే ఆ రచనలో మనకి అంత లెఫ్ట్ ఓరియంటేషను కాస్త విప్లవం ఇదంతా కనబడుతుంది. వాళ్ళు ఇలాంటివి ఏమాత్రం సహించం సుమా అని చెప్పడానికి వీలుగా ఈ అవార్డు వాపసులనే ఒక కార్యక్రమం పెట్టారు. నిజంగా చెప్పాలంటే మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు. ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చేశారంటే ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి వీళ్ళతో పోల్చాలా అక్కర్లేదా కూడా నాకు అర్థం కావట్లేదు కానివ్వండి, అది ఎందుకో పొరపాటు అనిపిస్తుంది. మీరు అవార్డు ఎప్పటి నుంచి ఏంటంటే అవార్డు ఇచ్చినప్పుడు ఫోటోలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, అంత వచ్చినాయి, అంత అయిపోయింది, మళ్ళీ వాళ్ళ మీద తీసేసుకుని ఇచ్చేసే ఉంటున్నారు, ఎవరికి ఇస్తారు చెప్పండి? మన తాలిబొట్ట చేంజాతో పాలేయడం కాదు కదా. ఇవాళ ఏంటంటే రెండు వైపులా కూడా నాకు ఎందుకో సహనం కనపడలేదు, రెండు వైపులా అసహనం కనపడుతుంది. మీరు ఇంకా ఒకటి చూశాను నేను, రాజకీయం వర్సెస్ అసహనం అని ఏదో పెట్టారు. నా ఉద్దేశంలో ఇక రాజకీయం వర్సెస్ రాజకీయం, సహనం వర్సెస్ అసహనం అని. ఎందుకంటే రాజకీయంలో సహనం ఉందని నేను అనుకోవట్లేదు, దానికి ఎప్పుడైనా నూకలు చెలిపారాయి. ఎస్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంచైలయ్య గారు స్పష్టంగా మేధావులు చేయాల్సిన పనేంటి, అవార్డులు వాపసు ఇచ్చినంత మాత్రాన వారు అనుకున్న అసహనం తగ్గిపోతుందా, ఏదో రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి లబ్ధి పొందే విధంగా మేధావులు ప్రవర్తించవచ్చు.